తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, సబితా ఇంద్రారెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. సీఎం అభ్యంతరం చెప్పగా వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అమాంతం ఎత్తుకెళ్లి పోలీస్ వ్యాన్లో ఎక్కించారు. అనంతరం వారిని అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు తరలించారు. బీఆర్ఎస్ మహిళా సభ్యులను అవమానించిన సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఇవాళ ఉదయం అసెంబ్లీ స్పీకర్కు వాయిదా తీర్మానం సైతం ఇచ్చారు. ఉదయం నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంతలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీనిపై ప్రభుత్వం చర్చను ప్రవేశపెట్టింది. తమ ఆవేదనను ఎవరూ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆందోళన చేశారు. కేవలం వర్గీకరణ అంశం గురించి మాట్లాడతామంటేనే మైక్ ఇస్తానంటూ స్పీకర్ చెప్పారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. లోపల మార్షల్స్ వాళ్ళను అడ్డుకోవడంతో అసెంబ్లీ బయటకు వచ్చి ధర్నాకు దిగారు. అసెంబ్లీ హాల్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తర్వాత నేరుగా సీఎం ఛాంబర్ ముందు వెళ్లి బైఠాయించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ప్రయత్నించిన మార్షల్స్ నేరుగా కేటీఆర్ను అమాంతం ఎత్తుకెళ్లి పోలీస్ వ్యాన్ ఎక్కించారు. మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేశారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణమంతా ఒక్కసారిగా హీట్ ఎక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించే గోర్తులను కొనేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మాజీ